సహనా సహనం రచన ఉమామహేష్ ఆచార్య గారు. జ్వరం వేడిని పారాసెటమాల్తో చల్లార్చినట్టు బయట కాస్తున్న ఎండని తెలియనివ్వకుండా ఉంచడానికి ఏసీ చేసే విశ్వ ప్రయత్నం శబ్దం రూపంలో తెలుస్తోంది. సహనంతో స్వేచ్ఛను సాధించుకున్న చరిత్ర మనది. సహనం ఉంటే వేరే కవచం అక్కర్లేదంటారు భర్తృహరి. అది మన ఇన్సూరెన్స్ బిజినెస్కి బాగా వర్తిస్తుంది. మరణం అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని నమ్మడానికే కాదు, వినడానికి కూడా ఇష్టపడని మనిషి చేత అతని కుటుంబానికి కవచంలా పనికొచ్చే ఇన్సూరెన్స్ కట్టించాలంటే మనకెంతో ఓర్పు సహనం అవసరం. విసుక్కుంటారు, ఫోన్ ఎత్తారు, ఎత్తితే కట్ చేస్తారు, నెంబర్ బ్లాక్ చేస్తారు, ఇంట్లో ఉండి లేరని చెప్పిస్తారు. ఇవన్నీ తట్టుకుని ఒక కస్టమర్ దగ్గర పాలసీ కట్టించాలంటే మనకెంత సహనం కావాలి. తిరగాలి, అడగాలి, ఇదే మన బిజినెస్ మోడల్. పెదవులపై చెరగని చిరునవ్వు సముద్రమంత సహనం ఆమె సొంతం. కంపాషనేట్ అపాయింట్మెంట్ అయినా సరే బిజినెస్ స్కూల్ నుంచి నేరుగా వచ్చిన క్యాండిడేట్స్కి ధీటుగా బిజినెస్ చేసి ఈ ఏటి బెస్ట్ ఎంప్లాయీస్లో ఒకరిగా నిలిచిన మన బీడీఏ అమృతవల్లి గారికి నా హృదయపూర్వక అభినందనలు. కాన్ఫరెన్స్ హాల్లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ స్పీచ్ అనర్గళంగా సాగిపోతోంది. కళ్ళ నిండా నీళ్లతో ఒళ్ళో నాలుగేళ్ల కూతురుతో తృప్తిగా వింటోంది అమృతవల్లి. హాల్లో చివరి వరుసలో రామారావు కూర్చునున్నాడు. తన 10 ఏళ్ల సర్వీసులో అతను ఎప్పుడు అలాంటి ఘనత సాధించలేదు. 2 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు అతనికి ఇప్పటికీ స్పష్టంగా గుర్తొస్తున్నాయి. సార్, నమస్తే సార్, నిన్న ఫోన్ చేస్తే ఈరోజు రమ్మన్నారు సార్ అన్నాడు వినయంగా రామారావు. అరే, నేరుగా వచ్చేసావా? ఫోన్ చేసి రావాల్సింది కదా, తెలివైన వాడివే అంటూ అయిష్టంగానే సూట్ కేసులోంచి చెక్ బుక్ బయటికి తీశాడు కస్టమర్. సార్, 10 లాక్ పాలసీ చేద్దాం సార్ అన్నాడు రామారావు ఆశగా అప్లికేషన్ నింపుతూ. లేదయ్యా, యాన్యువల్ ప్రీమియం 10,000 కంటే ఎక్కువ కట్టలేను అంటూ చెక్కు రాసి అందివ్వబోతూ, ఏంటయ్యా మొహం మీద ఘాట్లు అని అడిగాడు అనుమానంగా. అప్పటి వరకు టార్గెట్కి చేరువ అవుతున్న సంతోషం కాస్త ఆవిరైపోయింది రామారావుకి. అదే సార్, అది నిన్న ఆదివారం పిక్నిక్ వెళ్ళాం సార్, అక్కడ తేనెటీగలు కుట్టాయి అన్నాడు తలదించుకుంటూ. ఇవి తేనెటీగలు కుట్టినట్టుగా లేవే, ఎవరో గోళ్లతో బలంగా రక్కినట్టున్నాయి అన్నాడు అతను నవ్వుతూ. మీరు షార్ప్ సార్, మా పాప సార్ మీద పడి రెక్కేస్తోంది అంటూ గబగబా అప్లికేషన్ మీద సైన్ తీసుకుని చెక్ అందుకుని, ఉంటాను సార్ థ్యాంక్ యూ అంటూ లేచి బయటకు వచ్చేశాడు రామారావు. సుర్రుమంటూ ఎండమొహం మీద గోరు ఘాట్లని మరింత మండిస్తోంది. బండి స్టార్ట్ చేస్తూ కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకుని హెల్మెట్ పెట్టుకుని నెక్స్ట్ కస్టమర్ దగ్గరికి బయలుదేరాడు. లంచ్ టైంలో ఫోన్ తీసి చూస్తే అమృత నుంచి 30 మిస్డ్కాల్స్. ఎత్తితే ఏం జరుగుతుందో తెలుసు, వద్దన్నా రాత్రి గొడవ చేస్తూనే ఉంది. ఆ గొడవ కూడా గుర్తొస్తూనే ఉంది. ఇంతలో బాస్ నుంచి కబర్ వచ్చింది. ఆయన ఛాంబర్లోకి వెళ్ళాక, ఆ రావాయా నీకే ఫోను, నీ వైఫ్ అంటూ ల్యాండ్ లైన్ రిసీవర్ అందించాడు. ఫోన్ అందుకుని హలో అన్నాను నెమ్మదిగా. ఏ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తవో, రాత్రి గొడవాడి పొద్దున్నే నీ మానాన నువ్వు టిప్ టాప్గా తయారే ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక్కడ నేను బతుకున్నానో చచ్చానో పట్టించుకోవా, నా గుండెలో నొప్పిగా ఉంది, నువ్వు 1:15 ఇంటికి రాకపోయావో నా శవాన్ని చూస్తావు అంటూ అవతల ఫోన్ పెట్టేయటంతో రామారావు ఫోన్ పెట్టేసి, బాస్తో సార్ కొంచెం పనుంది, ఈరోజు ఎర్లీగా వెళ్ళాలి అన్నాడు. ఏమిటో, ఎప్పుడు లేదో తొందరగా వెళ్తున్నావు, ఏదైనా స్పెషలా? ఓకే ఎంజాయ్, కాల్స్ ఏమైనా ఉంటే రేపు పొద్దున అటెండ్ అవ్వు, పేమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పు, వేరే వాళ్ళని పంపిస్తాను అన్నాడు నవ్వుతూ. ఉసురుమంటూ బయటకు వచ్చి చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు రామారావు. ఎవరికో ఫోన్ చేసి సాయంత్రం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. చెప్పండి అన్నాడు డాక్టర్ రామారావు కేసు చూస్తూ. సార్, నాకు పెళ్ళై 5 ఏళ్ళు అయిందండి, మొదట్లో బాగానే ఉంది, రాను రాను తను వింతగా ప్రవర్తిస్తోంది, అంతలోనే మూడీ అయిపోవటం, ప్రతి చిన్న విషయానికి విసుక్కోవటం, ఎవరూ నచ్చకపోవటం, నాతో సహా ఇరుగు పొరుగు అందరితో గొడవలే, విపరీతమైన కోపం అసహనం, చిన్న విషయాలకు కూడా పెద్ద యాగి చేయటం, చేతిలో ఏదుంటే అది విసిరేయటం, ఏ విషయంలోనూ స్థిరమైన అభిప్రాయం లేకపోవటం, తనకేం కావాలో తెలియకపోవటం, అందరూ తనను మోసం చేస్తున్నారనే ఒక అభిప్రాయం. అమృతవల్లి అని పేరు బాగుందని నేనే వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాను. కొద్ది కాలం బాగానే గడిచినా తర్వాత నెమ్మదిగా తెలిసింది తనదొక విపరీతమైన ధోరణి అని. తనకున్న ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల చిన్నప్పటి నుంచి బాగా గారాబం చేశారు, ఎందుకో ఆమెకు ఈ భూమి మీద ఎవరు నచ్చరు అంటూ గట్టిగా నిట్టూర్చి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు రామారావు. ఒకసారి అయితే మా ఇంట్లో మా అమ్మ ముందు నన్ను విపరీతంగా తిట్టింది. తప్పొప్పుకుని తన కాళ్ళు పట్టుకోకపోతే ఊరేసుకుంటానని బెదిరించింది. ఆమె ధోరణి చూసి మా అమ్మ భయపడి ఊరిలోనే ఉంటోంది.
నెలకు లెక్కగట్టి ఇంతని పంపాలి, అంతకుమించి ఒక్క రూపాయి ఇచ్చినా గొడవే. 24 గంటలు తనకు అనుసరణలో ఉండాలంటుంది. ఏమాత్రం తను గీసిన గీత దాటినా తనను నెగ్లెక్ట్ చేస్తున్నారని, హెల్త్ బాగోలేదని, తన్ను పట్టించుకోవట్లేదని రాద్ధాంతం మొదలవుతుంది. నిన్న కూడా డాక్టర్ని కలుద్దాం అన్నందుకు నన్ను పిచ్చిదాన్ని అంటావా అని మొహమంతా గీరేసింది. నేనే కాదు, తనకెవరూ నచ్చరు, ఏదీ నచ్చదు, పొరపాటును తప్పెత్తి చూపామో అంతే అంటూ కొనసాగించాడు. గట్టిగా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కొక్కసారి ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది, కానీ పాప గుర్తొచ్చి మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఇంటికి రావాలి. అసలు మా ఇంట్లో ఏ విషయంలో ఎప్పుడు ఎందుకు గొడవ అవుతుందో చెప్పలేం. ఇద్దరు ముగ్గురు మిత్రులకు విషయం చెప్తే అలా మెత్తగా ఉండొద్దని, అలాంటి వాళ్ళ మీద తిరగబడితేనే లొంగుతారని సలహా ఇచ్చారు. 1-2 సార్లు ట్రై చేశాను. ఆ మర్నాడు ఆఫీసుకు కూడా వెళ్ళలేకపోయాను. ఇంటికి ఎవరూ రావటానికి లేదు, నన్ను బయటికి వెళ్ళనివ్వరు. ఎవరు నచ్చ చెప్పినా, ఆఖరికి వాళ్ళ అమ్మ చెప్పినా వినరు. ఇలా ప్రతిరోజు ఏం జరుగుతుందో అని భయం. నెలలో కనీసం 20 రోజులు కంటికి నిద్ర ఉండదు. తిండైతే ఎక్కడైనా తింటాం, నిద్ర ఎక్కడ పడితే అక్కడ పడుకోలేం కదా. ఇబ్బడి కాకపోయినా దేనికి ఇబ్బంది లేని జీవితం నాది, ఒక్క తన వల్ల వచ్చే తలనొప్పి తప్ప. నా పరిస్థితి ఎలా ఉందంటే, అరిటాకులో పిండి వంటలతో భోజనం పెట్టి దాన్ని టాయిలెట్లో కూర్చుని తినమన్నట్టుంది. చెప్పకూడదు కానీ తన వల్ల నేను వాష్రూమ్కే ఒళ్ళు కడుక్కోవడం కంటే కళ్ళు తుడుచుకోవడానికి ఎక్కువసార్లు వెళ్తున్నాను అంటూ మొత్తం విషయం చెప్పాడు రామారావు. మొత్తం ఓపిక్గా విన్నాడు డాక్టర్. కొన్ని ప్రశ్నలు వేశాడు. రామారావు సమాధానాలు చెప్పి టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళు అందుకుని గడగడా తాగాడు. డాక్టర్ ఒక పేపర్ నాప్కిన్ అందించాక అర్థమైంది రామారావుకి తను ఏడుస్తున్నాడని. కాసేపు రామారావుని తేరుకొనిచ్చి నెమ్మదిగా చెప్పసాగాడు డాక్టర్. మీరు చెప్పిన విషయాలు నిజమైతే మీ వైఫ్ బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. అసోసియేటెడ్గా అసోషియోపతి, బైపోలార్, ట్రైట్స్ కూడా ఉండుంటే ఉండొచ్చు. ఈ వ్యాధి ఎక్కువగా జెనెటికల్గా కానీ, అరుదుగా చిన్నప్పుడు పెరిగిన వాతావరణం వల్ల కానీ రావచ్చు. డిప్రెషను, యాంగ్జైటీ, ఇంటెన్స్ యాంగర్ లాంటి కోమార్బిడిటీస్ కూడా కామన్గా చూస్తాం. ఇలాంటి వాళ్ళు మ్యానిపులేటివ్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేయొచ్చు. డాక్టర్ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇది 6 నెలలో 7 ఏడాదో మందులు వాడితే తగ్గిపోయే వ్యాధి అయితే కాదు. 45-50 వచ్చాక పేషెంట్ కొద్దిగా సెటిల్ అవ్వచ్చు. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే 2 రకాల అప్రోచెస్ ఉంటాయి. మొదటిది సైకోఫార్మాకోలాజికల్, అంటే యాంటీసైకోటిక్ డ్రగ్స్ లాంటివి ఇవ్వటం, ఎక్కువసేపు నిద్రపోవటం, డ్రౌజీగా ఉండటం లాంటి వీటి సైడ్ ఎఫెక్ట్స్. పేషెంట్ని ఎగ్జామిన్ చేయకుండా అవి రాయటం కుదరదు. సైకోసోషల్ ట్రీట్మెంట్ 2వ ఆప్షన్. దీంట్లో భాగంగా డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ చేస్తాం. ఈ కౌన్సిలింగ్ సింగిల్గా కానీ గ్రూప్గా కానీ చేయొచ్చు. డైరెక్ట్గా విషయం చెప్పి మా దగ్గరికి రమ్మంటే మీరు ఆల్రెడీ చెప్పినట్టు తమను పిచ్చి వాళ్ళ కింద చూస్తున్నామని ఇంకొంచెం ఇరిటేట్ అవుతారు. అందుచేత కొన్నాళ్ళు ఓపిక పట్టండి, వేరే విధంగా ట్రై చేద్దాం. ఏది ఏమైనా మీరు ఆమెను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెతో గొడవ పెట్టుకోకండి. ఆమె ఏం చేసినా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. ఆమెను విలన్ లాగా చూడకండి, విక్టిమ్ లాగా చూడండి. మా ట్రీట్మెంట్ ఎలా ఉన్నా ఆవిడ మారటం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత సహనంగా ఉంటే ఆవిడ మారే అవకాశాలు అంత పెరుగుతాయి అంటూ ముగించాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి రామారావు నీరసంగా ఇంటికి బయలుదేరాడు. రామారావు ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 9 అయింది. అమృతవల్లి కూతుర్ని పడుకోబెడుతోంది. బట్టలు మార్చుకుని, కాళ్ళు చేతులు కడుక్కుని టేబుల్ మీద చల్లారిపోయిన అన్నంలో ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి పుల్ల మజ్జిగ వేసుకుని తిని వచ్చి పడుకున్నాడు. నీ పని బాగుంది, బాగా తయారవ్వటం, వండించుకుని క్యారేజీ పట్టుకుని వెళ్ళటం, ఏ రాత్రి కొంపకి చేరటం, ఎంత తిని ముసుకేసి పడుకోవటం. అదేంటమ్మో అలా మాట్లాడతావు, మన గురించే కదా కష్టపడుతున్నాను. పెళ్ళికి ముందు నాది మార్కెటింగ్ సైడ్, 10-5 డ్యూటీ కాదు అని చెప్పాను కదా నీకు. ఏమో నాకేం తెలుసు నీ ఉద్యోగం నీ బతుకు ఇలా ఏడుస్తాయని. ఇప్పుడు నీకు వచ్చిన లోటేంటి? అవును నాకేం లోటు, 2 చేతులు చాలని చాకిరి, 2 అడుగులు కూడా లేని వాకిలి. ఇప్పుడు ఏంటంటావు అమ్మో, చెప్పాను కదా కొన్నాళ్ళు ఓపిక పట్టమని. ఇంకెన్నాళ్ళు, పెళ్ళైన దగ్గర నుంచి గాలి వెలుతురు లేని సింగిల్ బెడ్రూమ్లో పడేసావు, మగ్గిపోతున్నా. పిల్ల పుట్టింది, కొంచెం పెద్దిళ్ళు తీసుకోమంటే వినిపించుకోవు. అక్కడ మాత్రం ఆవిడ గారు 600 గజాల స్థలంలో మహారాణిగా తిరుగుతున్నారు. అమ్ములు ఎందుకురా మనకి గొడవలు, నీకు హెల్త్ బాగోదు, నాకు ఆఫీసులో విపరీతమైన టెన్షన్లు, ఈ మధ్య బీపీ కూడా పెరిగింది, డాక్టర్ జాగ్రత్తగా ఉండమని చెప్పారు, మనం ఇలా చీటికి మాటికి కొట్లాడుకోవడం మానేసి హాయిగా ఉందాం, మనకేం లోటు అన్నాడు. అంతే ఒక్కసారిగా విరుచుకుపడింది. అవును ఇప్పుడు నా వెంటపడి నన్ను కట్టుకుని అప్పుడు
ఈరోజు నేను రోగిష్ఠుడాన్ని అయిపోయాను, నీకే రోగం, దొక్కలా ఉన్నావు, ఈ పళంగా వదిలేస్తే మీ అమ్మ నీకు ఇంకో పెళ్లి చేయడానికి కూడా రెడీ అవుద్ది అంటూ ఆవేశంతో ఊగిపోవటం మొదలుపెట్టింది. డాక్టర్ చెప్పింది గుర్తొచ్చి మరేం మాట్లాడకుండా పడుకున్నాడు రామారావు. పడుకుంటున్నారా? అంతేలే, ఈ రోగిష్ఠుడాంతో మీకేం పని, ఈ పాటికి ఎక్కడో మేళం పెట్టే ఉంటారు అంది రెచ్చగొట్టేలాగా. రామారావు ఒక్కసారి నిట్టొచ్చి, అమ్ములు గట్టిగా ఊపిరి తీసుకుని, కొన్ని నెలలు అవుతోంది, ఎందుకు నన్ను అలా పదే పదే ఇబ్బంది పెడతావు అన్నాడు విసుగ్గా. అంతరాచకార్యలు ఏం వెలగబెడుతున్నారట, క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు, మీరు ఎప్పుడూ బిజీనే, ఏదైనా కొనమంటే మాత్రం బేదరపులరుస్తారు అంటూ మొదలుపెట్టింది. అమ్ములు, నీకేం లోడ్ చేశాను, ఉన్నంతలో బాగానే ఉంటున్నాం కదా, నేను సంపాదించినంతా నీకే కదా. అవును, అప్పటిదాకా నేను బతుకుండాలిగా అని వెంటనే రిప్లై ఇచ్చింది. సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఏముంది, ఎన్నిసార్లు అడిగినా మీరు కొనరు కదా, అడిగేం లాభం, ఏమిటది అడిగాడు భయం భయంగా. అదే, ఓ చిన్న ఫ్లాట్ కొనమని ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను, మీకు నేనంటే అస్సలు ప్రేమ లేదు, నన్ను మీరు పట్టించుకోవట్లా, ఇంట్లో భార్య ఉంది, దాన్ని ప్రేమగా చూసుకుందామని మాత్రం లేదు, అందరూ పెళ్ళాలని ఎంత బాగా చూసుకుంటున్నారో, నా కర్మేలా తగలడింది అంటూ మళ్ళీ మొదలుపెట్టింది. అంతే, రామారావుకి అంత చల్లిలోనూ చెమట్లు పట్టడం మొదలుపెట్టాయి. అమ్ములు, కొన్ని రోజులు ఆగమని చెప్పాను కదా అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. మీరెప్పుడూ పాడే పాటే కదా ఇది, ఈ గోల భరించలేకే కదా మా వాళ్ళని సిగ్గు విడిచి అడిగి 5 లక్షలు తెస్తానంటున్నాను, మిగతాది వేయటానికి కూడా మీకు దరిద్రమే అని వాయిస్ పెంచింది అమృతవల్లి. రామారావుకి అర్థమైపోయింది ఈరోజు కూడా నిద్ర ఉండదని. ఏం మాట్లాడాలా, తను ఊరుకోలేదు, మళ్ళీ మొదలెట్టింది. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను ఒక ఐడియా వేశాను, అలా చేస్తే మీకు వెసులుపాటుగా ఉంటుంది, నా కోరిక తీరుతుంది అంది. ఏంటది అడిగాడు రామారావు భయంగా. ఎందుకో అతని మనసు కేడు శంకిస్తోంది. అమృతవల్లి ఉత్సాహంగా అతని వైపు తిరిగి చెప్పటం మొదలుపెట్టింది. ఏం లేదండి, ఊర్లో మనకి ఇల్లుంది కదా, అందులో ఉండేది మీ అమ్మగారు ఒక్కరు, పాపం మొన్న మధ్య ఫోన్ చేస్తే ఆ లంకంత కొంపకి చాకరీ చేయలేకపోతున్నానని బాధపడ్డారు, అందుకని ఆవిడికి సరిపడ ఒక గది పట్టు ఉంచేసి మిగతాది బేరం పెట్టేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఆవిడికి శ్రమ తగ్గిపోతుంది అంటూ గవగవా చెప్పేసింది. అది విని ఒక్కసారిగా రామారావు బీపీ పెరగడం మొదలెట్టింది. అమ్ములు, ఆ ఇల్లు మా నాన్న కష్టార్జితం, ఆ ఇంటికి మా అమ్మ మెళ్ళలో ఉన్న ఒక్క గొలుసు అమ్మటం, రోజు ఇటుకలు మోయటం నా కళ్ళతో చూశాను. ఇక్కడ మనం ఏసీ గీజర్ లాంటి సదుపాయాలతో ఉన్నంతలో హాయిగానే ఉన్నాం, అక్కడ రోజు మొత్తంలో 6 గంటలు ఫ్యాన్ తిరగటమే గగనం. 60 ఏళ్ల వయసులో ఇప్పటికీ మా అమ్మ మున్సిపల్ కుళాయిలో నీళ్లు తొట్టిలో పట్టుకుని పొదుపుగా వాడుకుంటోంది, కనీసం ఆ పాటి నీడను కూడా మిగల్చకపోవటం అన్యాయం, ఆవిడ తదనంతరం అది నీదే అంటూ ఉంటే అతనికి ఏడు పాగట్లేదు. ఓహ్, ఏమైనా అడిగేసరికి వెదవి ఆడంగి ఏడుపు ఒకటి, ముందు మీరెవరో చచ్చినట్టు ఆ ఏడుపు ఆపండి అంటూ పెద్దగా అరవటం మొదలుపెట్టింది అమృతవల్లి. అమ్ములు, గట్టిగా అరవకు, పాప వింటుంది అన్నాడు రామారావు. అవును, అందరికీ నా అరుపులే వినిపిస్తాయి, నన్ను సన్న సూదిలా మీరు పెట్టే టార్చే ఎవ్వరికి తెలియదు అంటూ ఇంకొంచెం బిగ్గరగా అరవటం మొదలుపెట్టింది. సాయంత్రం డాక్టర్ చెప్పింది గుర్తున్నా, ఇక కంట్రోల్ చేసుకోవడం అతని వల్ల కావట్లా, అతనికి చిన్నప్పటి నుంచి గొడవ అస్సలు అలవాట్లేదు, గుండెల్లో ఒకటే ఆందోళన, లేని ధైర్యం తెచ్చుకుని చెప్పటం మొదలుపెట్టాడు రామారావు. అమ్ములు, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టినా పాప గురించి అవన్నీ భరించాను, కానీ నువ్వు హద్దులు దాటుతున్నావు, నీ స్వార్థం కట్టలు తెంచుకుంటోంది, ఇక దీన్ని నువ్వు ఇప్పటితో ఆపకపోయావో, నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు ఆవేశంగా. నువ్వేంటి నన్ను చేసేది, నాకు తెలుసు నీకు ఇవన్నీ ఎవరిని ఊరిపోస్తున్నారో, నేను చస్తే మీ అమ్మ నీకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తోంది, అందుకేగా నీ పేరు నీ అమ్మ పేరు రాసి మరీ చేస్తాను అంటూ లేచి ఆవేశంగా బెడ్రూమ్ తలుపు తీయిపోయింది అమృతవల్లి. అంతే, రామారావు ఒక్కసారిగా ఒళ్ళంతా చల్లబడిపోయింది. లేచి పరిగెత్తుకుని వెళ్ళి ఆపడానికి ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. ఆ విసురుకి ఆమె తూలిపడి తల వెనక భాగం మంచం కోడుకు తగిలింది. ఒక్కసారిగా ఆమె తల నుంచి రక్తం కారటం, ఆమె అలా నేల మీదకి జారిపోవటం జరిగిపోయింది. రామారావు గుండెల్లో సన్నగా మంట మొదలైంది. అమృతవల్లి 100% ఎచీవర్స్ అవార్డు అందుకుంటూ ఉండగా ఆ హాల్లో మారుమోగిన కరతాళ ధ్వనులకు తేరుకున్నాడు రామారావు. అప్పటి వరకు ఆమె ఒళ్ళో కూర్చున్న పాప అందరినీ దాటుకుంటూ చివరి వరుసలో ఖాళీగా ఉన్న కుర్చీల్లో ఎవరి కోసమో వెతుకుతోంది. సహనా సహనాలకు అతీతంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రామారావు. అవును, ఆత్మలు అభావంగానే కదా ఉంటాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కథ ఆత్మ అనేది ఎవరు ఇప్పుడు అంటే భర్త చనిపోయి ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.